ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే 96 సంవత్సరాల ముసలాయన ఒక చర్చిని నిర్మిస్తున్నాడు. ఆయనకు ఇదంతా ఎలా సాధ్యం తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ముసలాయన ఎలా కష్టపడ్డాడు అయన్నీ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఈయన ఒక స్పానిష్ ఆర్కిటెక్ట్. ఈ ఫోటోలో కనపడుతున్న ఈ ముసలాయన పేరు జస్టో గలెల్గో మార్టినెజ్. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ ముసలాయన్ని జస్టో అని సింపుల్ గా పిలుస్తారు. మనం ఏం పిలుద్దాం? అదే పేరుతో పిలుద్దాం. జస్టో అనే ముసలాయన స్పెయిన్ దేశంలో సోరియో అనే పట్టణములో 1825 సెప్టెంబర్ 20వ తారీఖున జన్మించాడు. తనకు 12 సంవత్సరాలు ఉండగానే తను ఒక ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎంతగానో ఆశపడుతూ ఉండేవారంట. తను చిన్న పిల్లవాడిగా ఉండి ఆడుకునేటప్పుడు చిన్న చిన్న బ్రిడ్జెస్ అండ్ రోడ్స్ కట్టేవాడంట. ఇతను 1861 నుండి ఎజోరోడ్ డెల్ కాంపో అనే పట్టణంలో తన స్వంతగా ఒక కేథడ్రల్ యొక్క కొలతల ప్రకారం ఒక చర్చిని నిర్మిస్తున్నాడు. ఇతను 1861 నుండి ఇప్పటి వరకు కూడా చర్చిని నిర్మిస్తూనే ఉన్నాడు. తన సొంత చేతులతో నిర్మించాలని ఇతని ఆశ. ఆ చర్చి ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. ఎందుకంటే తను ఒక్కడే నిర్మిస్తున్నాడు. తన ఒక్కడే నిర్మించాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఆ చర్చిని తనొక్కడే నిర్మించాలని ఎందుకు అనుకున్నాడు? ఏవైనా కారణాలున్నాయా? వరల్డ్ వార్ 2 సమయంలో కొన్ని గ్యాసెస్ వల్ల అతనికి ఒక వింతైన వ్యాధి వచ్చింది. అందువలన అక్కడున్న ప్రజలందరూ కూడా అతన్ని చర్చిలో కానీ ఎక్కడ కూడా ఎంటర్ కానిచ్చేవారు కారు. తను దేవుని మీద భక్తితో తన ఒక చర్చి కట్టాలని అనుకున్నాడు. తనొక్కడే అంత పెద్ద చర్చిని కట్టాలనుకోవడం పెద్ద డెసిషన్ నే తీసుకున్నాడు. తనని చూస్తుంటే ఒక జూయిష్ మ్యాన్ లాగా ఉన్నాడు. మేబీ తను జూయిష్ మ్యాన్ ఏమో. తనకు 30 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి ఈ చర్చిని కట్టడం ప్రారంభించాడు. ఆయన ఇప్పటి వరకు 59 సంవత్సరాల నుండి ఆ చర్చిని నిర్మిస్తూనే ఉన్నాడు. ఈ పెద్ద చర్చిని తనే డిజైన్ చేసి తనే నిర్మిస్తున్నాడు. తన సొంత డబ్బులతో ఆ చర్చిని నిర్మిస్తున్నాడు. తనకి హెల్పర్స్ ఎవరు కూడా లేరు. సింగిల్ హ్యాండ్. 59 సంవత్సరాలైన ఆ చర్చి పనులు ఇంకా పూర్తి కాలేదు. తను చనిపోయేటప్పుడు కల్లా ఈ చర్చిని పూర్తి చేయాలని ఎంతో ఆశపడుతున్నాడు. తను నిర్మించిన వస్తువులు ఇప్పటి వరకు ఎంతో పాత పడిపోయినవి. రీసైకిల్ చేసి మళ్లీ నిర్మిస్తున్నాడు. ఆ ముసలాయనకున్న ఆసక్తి మామూలు ఆసక్తి కాదండో. తను అనుకున్న పని 59 సంవత్సరాలైనా కానీ ఆసక్తితో నిర్మిస్తున్నాడు. ఈ ముసలాయన చూసి ఎంతో మంది సినిమా డైరెక్టర్లు ఇప్పటి వరకు 9 సినిమాల వరకు తీశారు ఇతని పేరు మీద. 2021 నవంబర్ 28వ తారీఖున తన చర్చిలో తను చనిపోయి ఉండడం అక్కడున్న ప్రజలు గమనించారు. ఆ చర్చి చాలా వాటికి పూర్తయింది కానీ 10% పూర్తవ్వాలని సైంటిస్టులు చెప్తున్నారు. ఏదైతేమి ఆ ముసలాయన చాలా వాటికి చర్చిని నిర్మించాడు. ఈ ముసలాయన నుండి మనం నేర్చుకోవాల్సినది చాలానే ఉంది. ఇప్పటి వరకైతే ఆ చర్చిని నిర్మించడం 60 సంవత్సరాలు అవస్తుంది. ఆ ముసలాయన అనుకున్నది సాధించే వరకు ఎంతో పట్టుదలగా పనిచేశాడు. హ్యాట్స్ ఆఫ్ తాతయ్య. ఈ ముసలాయన కోసం ఒక లైక్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ముసలాయన గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ఎంతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.